సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహకారంతో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 26 కోట్ల నిధులతో పాలెం గ్రామం అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఈ నెల 30 తారీఖు నాడు జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా పాలెం గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామం మొత్తం కూడా ఈరోజు మా అక్క జిల్లాలందరూ, యువకులందరూ, పెద్ద మనుషులందరూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న గ్రామానికి సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పాలెం గ్రామానికి ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం, చాలా నాయకత్వం గాని కార్యకర్తలు గాని ఎంత అట్టుదలతో ఉంటారో నేను గత 15 ఏళ్ళుగా చూస్తా ఉన్నా. ఇలా ప్రచారానికి వచ్చిన సందర్భంగానే కాదు, గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఒక జిద్దు మీద పనిచేస్తారు. 2014లో అందుకే నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది ఊరు. అదేవిధంగా 2018లో కూడా మీ ఆశీర్వాదంతో మళ్ళొకసారి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ముఖ్యమంత్రి గారు మూడోసారి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి మీ ఆశీర్వాదం కొరకు పంపిన సందర్భంగా ఈరోజు పాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇంతకుముందు మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు ఇద్దరు మాట్లాడిన లెక్కలు చెప్పినారు. మీ అందరి కోరేది ఒకటే, 30 తారీఖు నాడు ఓట్లు ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లు వేయాలని కోరుతా ఉన్నాం. కేసీఆర్ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ ఎట్లా ఉండే, దేవరకద్ర నియోజకవర్గం ఎట్లుండే, పాలెం గ్రామం ఎట్లా ఉండే, గ్రామంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుండే, గ్రామం కూడా ఎట్లా ఉంటుండే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ఊరికి ఇప్పటికీ ఐడియా ఉంది, మీకు కూడా ఐడియా ఉంటుంది. నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడితే కేసీఆర్ గారు ఎంపీ నిధులతో ఈ ఊర్లో బోర్డేస్తే తెలంగాణ బోర్డ్ అని పేరు పెట్టినారు. మీరు ఊర్లో మర్చిపోయినట్టున్నారు, భగీరథ వచ్చిన తర్వాత ఆ బోర్డు. ఇలా ఒకప్పుడు తాగనీకనే ఎంత ఇబ్బంది పడ్డామో చూసినాం. అప్పుడు ఏ ఊరికైనా బోరు మోటారు సంవత్సరానికి 1 కోటి రూపాయలతో బోరు మోటార్కి అయ్యేది. కానీ ఈరోజు ఆడపిల్లల కష్టాలు తీర్చాలని, స్వచ్ఛమైన కృష్ణా నీళ్లు రాపాలని ఒక భగీరథ పథకాన్ని పెట్టి ఈరోజు ఇంటింటికి నల్లా నింపితే ఈరోజు ప్రతి ఇంటికాడ కృష్ణా నది నీళ్లు దుంకుతా ఉన్నాయి. ఇలా ఈ పథకం ఎక్కడ లేదు గది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా కేసీఆర్ గారు చేస్తున్న ఏ ఒక్క కార్యక్రమం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి చేయనికే చేతనైతే లేదు. ఇవాళ మీ ఒక్క ఊర్లో రైతు బంధిస్తున్నాం 101 మందికి. ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల 1000 మందికి, 1001 మందికి 7 కోట్ల 61 లక్షల రూపాయలు ఇచ్చినాం. కళలు అనుకున్నామా ఏదైతే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నా పొలానికి ఎకరానికి 10